కూడా ఇవాళ జాతీయ స్థాయి నాయకులు అయ్యేటువంటి అవకాశం ఏ పార్టీలోనే ఉందండి? ఒక సామాన్య కార్యకర్త కూడా ఈరోజు ముఖ్యమంత్రి అయ్యేటువంటి పరిస్థితి ఏ పార్టీలోనే ఉందా? ఒక ఇంటి పార్టీ, ఒక సొంత పార్టీ, ఒక కుటుంబ పార్టీ కాంది ఏదైనా ఉందంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అటువంటి అద్భుతమైనటువంటి పరిస్థితి ఉండడమే కాకుండా ఇవాళ మన రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు శర్మిల గారు అధికారంలోకి పిసిసి అధ్యక్షురాలుగా వచ్చిన తర్వాత బ్రహ్మాండమైనటువంటి స్కీమ్స్ని ఈరోజు భారతదేశానికి, రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. ఒకప్పుడు మన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి ఎందుకు ఈ రోజు కూడా మనం అభిమానిస్తాం? ఈయన ఏ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అండి? కాంగ్రెస్ పార్టీ. ఎవరైనా వితంతువులు ఉంటే 4,000 రూపాయలు పెన్షన్, భర్త చనిపోయి ఎవరిన ఉంటే 4,000 రూపాయలు పెన్షన్, అలాగే వికలాంగులు ఉంటే 6,000 రూపాయలు పెన్షన్, వికలాంగులకి 6,000 రూపాయలు పెన్షన్. దీంతోపాటు మనం రాజశేఖర రెడ్డి గారు అద్భుతంగా సక్సెస్ఫుల్గా రన్ చేసినటువంటి మనకి ఉపాధి హామీ పథకానికి ఆ రోజు చాలా తక్కువ వచ్చేది. మరి ఈరోజు ఎంత? 400 రూపాయలు ఉపాధి హామీ కింద డైలీ వేయ స్కూలీకి ఇవ్వబోతున్నాము. అదే కాకుండా 2 లక్షల రూపాయలు, ఏమిటి 2 లక్షల రూపాయలు, ప్రతి రాష్ట్రంలో అద్భుతమైనటువంటి స్కీమ్ అని చెప్పుకునేది ఏంటి? రుణమాఫీ. 2 లక్షల రూపాయలు రుణమాఫీని మన మేనిఫెస్టోలో పెట్టాం. దీంతోపాటు ప్రతి పేద కుటుంబం ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం, లేకపోతే ఇల్లు కట్టుకునే ఫెసిలిటీ అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే మీరు అందరూ కూడా చూశారు ఎలాంటి ప్రభుత్వం, ఎలాంటి పరిస్థితులు మనకి ఉంటే మంచిదో ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ప్రజలందరికీ కూడా అవకాశం లేకపోవడంతో ఉన్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు బ్రహ్మాండంగా దేశంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ముందుకు నడవబోతోంది. దానికి మనందరం కాంగ్రెస్ వాదులు, మేమందరం కూడా కాంగ్రెస్ వ్యక్తులుగా బ్రహ్మాండంగా ముందుకి దీన్ని నడిపించడం కోసం, అలాగే ఈ యొక్క ఉదయగిరి నియోజకవర్గం నుంచి కూడా సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరూ కూడా వాస్తవాన్ని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వాలు లేదు గడిచినటువంటి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చేసినటువంటి మంచి చెడులను కూడా గుర్తెరిగి ఏ ప్రభుత్వం వస్తే మంచిదని ఆలోచించి ప్రతి వ్యక్తి కూడా, ప్రతి సామాన్యుడు కూడా, ప్రతి ఒక్క రైతు కూడా, ప్రతి ఒక్క మనిషి కూడా ఆలోచించి కానీ హస్తం గుర్తికి కానీ ఓటేసినట్లయితే వారి యొక్క భవిష్యత్తు బంగారపాట కాబోతుంది. అందుకే చెప్పాం మనం, ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం అని. ఆ ఇంటింటా సౌభాగ్యం చేకూరాలంటే ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించి కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ప్రజలందరినీ కోరుకుంటూ నేను ఇంతటి సెలవు తీసుకుంటున్నాను. జై గాంధీ, స్వగృహులు, ఇట్లా ఏదైనా కావచ్చు, ప్రతి విషయంలో కూడా ఇవాళ భారతదేశం యొక్క బీజేపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా దారుణంగా ఉన్నాయి, మీరు అందరూ చూస్తున్నారు. ఇవాళ ప్రవేశపెట్టినటువంటి ఈ సిఏఏ కావచ్చు, ఎన్ఆర్సీలు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా దారుణమైన పరిస్థితి అని చెప్పేసి అందరూ మొత్తుకుంటున్నారు. అయితే ఏదేమైనా కూడా భారతదేశంలో మేమందరం గట్టిగా నమ్ముతున్నాం, ఈ యొక్క ఎలక్షన్స్ తర్వాత జూన్ 4వ తేదీన రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, గుర్తుపెట్టుకోండి. దీంట్లో ఏ మార్పు లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ భారతదేశానికి మళ్ళీ అధికారంలోకి రాబోతుంది, ఎన్డీఏ ప్రభుత్వాన్ని మనం ఇంటికి పంపించబోతున్నాం. దానికి నాందిగా ఈరోజు ఉదయగిరి, ఈ ఉదయగిరి గడ్డ కాంగ్రెస్ యొక్క ఎంత అద్భుతమైనట్టు ఉందంటే గతంలో 4 సార్లు గెలిచిన వాళ్ళు కావచ్చు, 5 సార్లు గెలిచిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ ఏ జెండా నుంచండి? కాంగ్రెస్ జెండా. కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ ఎక్కడికి పోలేదు. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల కొంచెం అటో ఇటు అవ్వచ్చేమో, కానీ రాబోయే రోజుల్లో మటుకు ఖచ్చితంగా కాంగ్రెస్ జెండాకి ఓటేయడానికి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఒకవైపు ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చుకోలేకపోతున్నారు, ఇంకొక వైపు ఇచ్చిన హామీలు ఏం జరుగుతున్నాయో అర్థం కాక ప్రభుత్వం ఎటుపోతుందో, రాష్ట్రం ఎటుపోతుందో తెలియక ప్రజలు అయోమయ పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఎంతైనా అవసరం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ గారు ప్రవేశపెట్టినటువంటి 20 పథకాలు, గరీబీ హటావో కావచ్చు, ఇవాళ ప్రతి ఊర్లో, ప్రతి వాడలో ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ ప్రతి ఒక్క వర్గాల్లో మనం కానీ చూసుకున్నట్లయితే ఇందిరమ్మ ఇళ్ళని ఈరోజు కూడా మనం చెప్పుకుంటున్నాం.